గుంటూరు అమరావతి రోడ్డులో ఉన్న ఎన్జీ రంగా యూనివర్సిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసింది. ఆ పనుల పురోగతిని ప్రత్యేకంగా పరిశీలించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తులసి యోగేష్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు, తోట శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే మేము వెళ్ళొచ్చాం. ల్యామ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఏదైందో అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ విభజిస్తున్నటువంటి సందర్భంలో ఈ డివిజన్ బిల్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తాము అని చెప్పినటువంటి సందర్భంలో ఆ వనరులు ఇక్కడ లామ్లో ఇచ్చి ఆ అగ్రికల్చరల్ యూనివర్సిటీ డెవలప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందించడం జరిగింది. ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 350 కోట్లు ఇచ్చినట్లయితే వారు సకాలంలో భూమి ఇవ్వనటువంటి నేపథ్యంలో ఆ నిధులు తిరిగి వెనక్కి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఇప్పుడు 100 కోట్ల రూపాయలని ట్విన్ బిల్డింగ్స్ అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ నిర్మాణానికి కావచ్చు, అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి రీసెర్చ్ ఏదైతే ఉందో వ్యవసాయానికి సంబంధించినటువంటి రీసెర్చ్, కొత్త వంగడాలని కనిపెట్టవలసినటువంటి రీసెర్చ్, హార్టికల్చరు, అదేవిధంగా వెటనరీ, ఈ 3 విభాగాలకు కూడా ఇవాళ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగింది. ఒంగోలు జాతి ఎడ్లు ఏవైతే అంతరించిపోతున్నాయని చెప్పి మనందరం కూడా ఆందోళన చెందుతున్నామో వాటి మీద కూడా రీసెర్చ్ ఇవాళ ల్యాబ్లో జరుగుతున్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి.